ఒక స్టోరీని 2 to 3 hours రన్ టైంలో ఆడియన్స్కి చూపించి ఎంటర్టైన్ చేస్తే దాన్ని సినిమా అంటారు. అదే ఒక కథని కొన్ని గంటలు చూపించి ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ని అడ్మైర్ చేసేలా చేసి వాళ్ళ కథలో చేసే జర్నీలో ఇన్వాల్వ్ చేసి ఒక వేరే ప్రపంచంలోకి మనల్ని కూడా ఒక క్యారెక్టర్గా చేసి ఎంటర్టైన్ చేస్తే దాన్నే వెబ్ సిరీస్ అంటారు. సో మూవీ లవర్స్, ఈ వీడియోలో మనం మనల్ని కంప్లీట్గా ఒక కథలో ఇన్వాల్వ్ చేసి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే 10 వెబ్ సిరీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కానీ దానికి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ నంబర్ 10, యు. బేసిక్గా ఇదొక లవ్ స్టోరీ. మామూలుగా ప్రేమ కథ అంటే హీరోయిన్ హీరోయిన్ కలవడం, ప్రేమించుకోవటం, ఏదో ప్రాబ్లం వల్ల విడిపోవటం, మళ్ళీ ఎలా వాళ్ళిద్దరు కలిశారనేదే కథ. కానీ ఈ ప్రేమ కథలో మాత్రం కంప్లీట్గా మనం హీరో క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుంటాం. ఆ క్యారెక్టర్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేసి మెల్లగా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకంటే హీరో బెక్ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఆ అమ్మాయి అటెన్షన్ని గ్రాప్ చేసి ఆ అమ్మాయి లైఫ్లో కొంతమంది మనుషులు క్రియేట్ చేసే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తూ ఆ మనుషుల్ని చంపుతుంటాడు. అసలు హీరో సైకోపాత లేక హీరో లవ్ అనేది ఉండదనే ఫిలాసఫీని చూపిస్తున్నాడా అనేది మనం జడ్జ్ చేస్తూనే ఉంటాం. సో మీరు కనుక ఒక థ్రిల్లింగ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీకెండ్లో ఓన్లీ 2 seasons అండ్ ఈచ్ సీజన్ 10 episodes ఉన్న ఈ యూ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ నంబర్ 9, వైకింగ్స్. ఇది ఒక హిస్టారికల్ వార్ డ్రామా. ఈ కథ మొత్తం రాగ్నార్ లాత్బ్రోక్ అనే ఒక వైకింగ్ లైఫ్ స్టోరీ మీద నడుస్తుంది. మీరు కనుక అసలు వైకింగ్స్ అంటే ఎవరు, వాళ్ళు దేవుణ్ణి ఎలా పూజిస్తారు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ని తెలుసుకోవాలంటే ఈ కథలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి రియలిస్టిక్ వార్ సీక్వెన్సెస్ని, పవర్ఫుల్ క్యారెక్టర్స్ని, కంప్లీట్గా పాస్ట్కి వెళ్ళిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వైకింగ్స్ బెస్ట్ ఆప్షన్. మొత్తం 6 seasons ఉండే ఈ వైకింగ్స్ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీతో, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్తో, బెస్ట్ యాక్షన్ డిజైన్తో మీకు దేవుడి గురించి ఒక కొత్త ఫిలాసఫీని చెప్తుంది. సో డోంట్ మిస్ దిస్ హిస్టారికల్ వార్ డ్రామా సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ నంబర్ 8, వాకింగ్ డెడ్. వాకింగ్ డెడ్ అనగానే ఏముంది, జాంబీస్ ఉంటాయి, కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ జాంబీస్ నుండి ఎలా తప్పించుకుంటారనే సర్వైవర్ స్టోరీ అనుకుంటాం. కానీ ఈ వాకింగ్ డెడ్ స్టోరీ అలా ఉండదు. జాంబీస్ అనేవి స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. అసలు స్టోరీ కంప్లీట్గా ప్రతి క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ, ఎమోషనల్ సిచ్యువేషన్స్, హార్ట్ వార్మింగ్ సీన్స్తో మనల్ని కంప్లీట్గా పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్కి తీసుకువెళ్ళి ఆ కథలోని క్యారెక్టర్స్ చేసే జర్నీలో ఇన్వాల్వ్ చేస్తుంది. పర్సనల్గా నేనైతే 10 seasons అంటే అసలు ఏం కథ చెప్పుకుంటారనే థాట్తో ఈ వాకింగ్ డెడ్ని చూడటం స్టార్ట్ చేశాను. చూడటం స్టార్ట్ చేసిన తర్వాత ఐఆమ్ కంప్లీట్లీ ఆస్టానిష్డ్. ఒక పక్క జాంబీస్ ఇచ్చే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకో పక్క క్యారెక్టర్స్ ఇచ్చే ఎమోషనల్ అండ్ హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ మంచి కిక్నిస్తాయి. మీరు కనుక హర్రర్ ప్లస్ యాక్షన్ ప్లస్ సెంటిమెంట్ ఉన్న పెద్ద కథని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే రైట్ అవే ఈ వాకింగ్ డెడ్ని చూడటం స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ నంబర్ 7, స్ట్రేంజర్ థింగ్స్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ సిరీస్. 1984లో ఒక చిన్న టౌన్లో విల్ అనే ఒక చిన్న పిల్లాడు తప్పిపోతాడు. ఆ పిల్లోడిని కాపాడటానికి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ట్రై చేస్తుంటారు. కానీ విల్ అప్సైడ్ డౌన్ అనే అదర్ డైమెన్షన్లో ఉంటాడు. అసలు ఆ అదర్ డైమెన్షన్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ కథలోని క్యారెక్టర్స్ ఫేస్ చేశారనేదే ఈ స్ట్రేంజర్ థింగ్స్ మెయిన్ ప్లాట్. ఈ సిరీస్ని డఫర్ బ్రదర్స్ క్రియేట్ చేశారు. ప్రతి ఎపిసోడ్ని థ్రిల్లింగ్గా తీసుకువెళ్తూ ఒక పక్క భయపెడుతూ ఇంకో పక్క మిస్టరీని సాల్వ్ చేస్తూ ఒక థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ రైడ్లో తీసుకువెళ్తుంది ఈ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే చూసేయాలనే యాంగ్జైటీని, ఎంతూజియాజంని క్రియేట్ చేస్తుంది. సో మీరు గనక అసలు బోర్ కొట్టకుండా కంప్లీట్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో చూడండి. నెక్స్ట్ నంబర్ 6,
పీకీ బ్లైండర్స్. మీరు కనుక 1919 కాలంలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో జరిగే ఒక క్రైమ్ స్టోరీని, గ్యాంగ్స్టర్ ఫ్యామిలీని కలవాలనుకుంటే ఈ పీకీ బ్లైండర్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 1919 కాలంలోని అట్మాస్ఫియర్ని కంప్లీట్ రాగా, బోల్డ్గా అండ్ క్లాసిక్గా ప్రజెంట్ చేస్తుంది ఈ సిరీస్. ప్రతి సీజన్లో ప్లాట్ ఒకటే. థామస్ షెల్బీ అనే గ్యాంగ్స్టర్ తన క్రైమ్స్ వల్ల ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్ని అండ్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనేదే ఈ పీకీ బ్లైండర్స్ మెయిన్ ప్లాట్. ఈ సిరీస్ని స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఆ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటాం, వాళ్ళ ఎమోషనల్ జర్నీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ప్రతి ఎపిసోడ్ ఒక క్లాసిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ప్రతి సీజన్ ఎండింగ్ మనల్ని షాక్కి గురిచేసి నెక్స్ట్ సీజన్ చూసేయాలనే ఎంతూజియాజంని క్రియేట్ చేస్తుంది. స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ క్లాసిక్ గ్యాంగ్స్టర్ డ్రామా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మొత్తం 5 సీజన్స్, ఈచ్ సీజన్ 6 ఎపిసోడ్స్ ఉండే ఈ వరల్డ్ని వెంటనే ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ 5, మనీ హేస్ట్. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఇండియాని షేక్ చేస్తున్న సిరీస్. ఈ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్, ప్రతి ఎపిసోడ్, ప్రతి సిచ్యువేషన్ మళ్ళీ హుక్ చేసి ఈ సిరీస్ మొత్తాన్ని 1 గోలో చూసేయాలనే ఫీల్నిస్తుంది. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ప్రొఫెసర్ తన గ్యాంగ్తో బ్యాంక్ని తన తెలివితేటలతో ఎలా కొట్టేశాడనేదే ఈ సిరీస్ ప్లాట్. సింపుల్గానే ఉన్నా ఈ సిరీస్ ఇచ్చే సాలిడ్ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. తనకు ఫేస్ అయ్యే ప్రతి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని ప్రొఫెసర్ సాల్వ్ చేసే విధానం మనల్ని ఆస్ట్రాని చేస్తూ, ఇంకో పక్క విక్విడ్ అండ్ వియర్డ్ కన్నింగ్ అర్టురో క్యారెక్టర్ మనల్ని కంప్లీట్గా ఫ్రస్ట్రేట్ చేసి ఈ సిరీస్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ప్రతి ఎపిసోడ్, ప్రతి సీజన్ ఎండింగ్ అయితే టెరిఫిక్ అని చెప్పొచ్చు. మీరు ఇంకా ఈ సిరీస్ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ 4, నార్కోస్. అసలు నెట్ఫ్లిక్స్ని వరల్డ్ వైడ్ అడ్మైర్ చేయడానికి కారణం ఈ నార్కోస్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నార్కోస్ సిరీస్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్కి వరల్డ్ వైడ్ నెట్ఫ్లిక్స్కి ఫిదా అయిపోయారు. నెట్ఫ్లిక్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసింది ఈ సిరీస్ని. ఈ సిరీస్ పాబ్లో ఎస్కోబార్ అనే ఒక కొలంబియన్ డ్రగ్ లార్డ్ లైఫ్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. పాబ్లో ఎస్కోబార్ 1980స్లో కొలంబియా మొత్తాన్ని షేక్ చేసిన డ్రగ్ కింగ్ పిన్. కేవలం కొకెయిన్ బిజినెస్తో వరల్డ్ వైడ్ 7th richest పర్సన్గా ఎదిగాడు. పాబ్లో ఎస్కోబార్ ఒకసారి తన కూతురికి చలేస్తుందని దాదాపు $3 million తగలబెట్టాడు. ఇది జస్ట్ శాంపుల్ అంతే. అసలు ఇలాంటి వ్యక్తి భూమి మీద ఉన్నాడా అని మనం షాక్ అవుతాం ఈ సిరీస్ను చూసేటప్పుడు. ఆ రేంజ్ పవర్ఫుల్ క్యారెక్టర్ పాబ్లో ఎస్కోబార్. 1980స్లో కొలంబియాని, కొలంబియన్ డ్రగ్ వరల్డ్ని, రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్స్ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ నార్కోస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది. నెక్స్ట్ 3, చెర్నోబిల్. అసలు రేడియేషన్ అంటే ఏంటో, రేడియేషన్ ఎంత డేంజరస్, రేడియేషన్ యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్ అయితే ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. 1986 ఏప్రిల్లో రష్యాలో ఒక న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోతుంది. ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్, ఆ డిజాస్టర్ని కళ్ళకు కట్టినట్టు చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉన్న ఈ చెర్నోబిల్ని తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక పక్క ఆ డిజాస్టర్ని చూస్తూనే ఇంకో పక్క ఆ ఫిల్మ్ మేకింగ్ని అడ్మైర్ చేస్తాం, వండర్ అయిపోతాం అసలు ఎలా ఆ టైంని, ఆ డిజాస్టర్ని రీక్రియేట్ చేశారని. కేవలం 5 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ 2, గేమ్ ఆఫ్ థ్రోన్స్. మొత్తం వరల్డ్ వైడ్ 130 దేశాల్లో టాప్ 1 రేటెడ్ టీవీ షో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ద బెస్ట్ వండర్ ఎవర్ క్రియేటెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అసలు వెస్ట్రోస్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన విధానం అయితే అవుట్ స్టాండింగ్. ఇంక ఈ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ని అడ్మైర్ చేయకుండా ఉండలేం. మనం ఏ క్యారెక్టర్ని అయితే ప్రేమిస్తామో ఆ క్యారెక్టర్నే తిట్టుకుంటాం. మనం ఏ క్యారెక్టర్ని అయితే తిట్టుకుంటామో ఆ క్యారెక్టర్ని అడ్మైర్ చేసేలా చేస్తుంది ఈ సిరీస్ రైటింగ్. గ్రేట్ క్యారెక్టర్స్తో, ఎమోషనల్ సిచ్యువేషన్స్తో, వింత వింత క్రియేచర్స్తో, వండర్ఫుల్ లొకేషన్స్తో 73 గంటలు వేరే వింత ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. మన లైఫ్లో అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో హాట్స్టార్లో ఉన్న ఈ సిరీస్ని వెంటనే చూసేయండి. నెక్స్ట్ 1, బ్రేకింగ్ బ్యాడ్. అసలు నన్ను అడిగితే ఇది బ్రేకింగ్ బ్యాడ్ కాదు, బ్రేకింగ్ మ్యాడ్ అని చెప్పొచ్చు. మ్యాడ్ అంటే మోస్ట్ ఎడిక్టివ్ అండ్ డిస్టర్బింగ్ టీవీ షో. ఫస్ట్ ఎపిసోడ్లోనే, ఫస్ట్ షాట్తోనే ఈ కథలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఫస్ట్ ఎపిసోడ్తో కంప్లీట్గా ఈ షోకి హుక్ అయిపోతాం. అంత ఆస్టానిషింగ్ సిరీస్ ఈ బ్రేకింగ్ బ్యాడ్. మొత్తం 62 ఎపిసోడ్స్లో ఒక్క సెకండ్ కూడా కళ్ళు తిప్పుకొని అవుతాం ఈ సిరీస్.
అంత కిక్నిస్తుంది. అప్కమింగ్ స్టోరీ రైటర్స్కి అయితే అసలు కాన్సెప్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ తో క్యారెక్టర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని ఎలా బుల్డ్ చేయాలి, అసలు ఒక స్క్రీన్ ప్లే ని పర్ఫెక్ట్ గా ఎలా డిజైన్ చేయాలనేది ఈ ఒక్క సిరీస్ ని చూసి నేర్చుకోవచ్చు. అసలు క్యారెక్టర్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఇమాజిన్ చేసుకుని స్క్రీన్ ప్లే రాయడం అనేది మామూలు విషయం కాదు. ఈ సిరీస్ లీడ్ క్యారెక్టర్ వాల్టర్ వైట్ ని అయితే అడ్మైర్ చేయకుండా ఉండలేం. ఈ సిరీస్ ని చూసి రియల్ లైఫ్ లో కొంతమంది క్రైమ్స్ ను కూడా చేశారు, అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ సిరీస్. ఈ అవుట్ స్టాండింగ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ షోని మీరు కనుక చూడకపోతే వెంటనే ఈ షోని చూసేయండి. ఈ సిరీస్ లో ఎమోషనల్ జర్నీలో ఇన్వాల్వ్ అయిపోండి. ఈ 10 వెబ్ సిరీస్ లో మీరే సిరీస్ ని చూస్ చేసుకొని చూడబోతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.